తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్లోకి వెళ్ళాడు ఓ తండ్రి. కలెక్టర్ అయిన తన కొడుకు భుజం మీద చేయివేసి, ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు, ప్రపంచంలో అత్యంత శక్తివంతుడిని నేనే అని. ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు. నిరాశగా వెనక్కు తిరిగి ఛాంబర్లో నుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు. అప్పుడు ఆ కొడుకు మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు, ఇంతకుముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పావు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేం అన్నాడు. నాన్న, అప్పుడు నీ చేతి నా భుజం మీద ఉండింది, అందుకే అప్పుడు నేనే శక్తివంతమైన వాణ్ణి. ప్రపంచంలో ఏ కొడుకు భుజం మీద తండ్రి చేయి ఉంటుందో ఆ కొడుకే అత్యంత శక్తివంతుడు, కాదా నాన్న? తండ్రి కళ్ళల్లో నీళ్లు. తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం. ఆ విత్తును మొలకగా, చెట్టుగా, మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పదనం. విత్తు లాంటి వాడు కొడుకైతే మహావృక్షంగా మలిచే తోటమాలి నాన్న. నాన్నకు ప్రేమతో.